శ్రావణ మాసం చివరి రోజున పురస్కరించుకొని ముస్తాబాద్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమ్మ పోచమ్మ దేవతలకు మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గోడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మెల్లగా మెల్లగా మనం బయటకు అన్నను కొంచెం అన్న మీ లోపలికి లోపలికి ఫోటో తీసుకుని ఎక్కడ తీసుకుంటాం ఉపాసం ఉన్నారే. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు శ్రావణ మాసం శుభదినం, శుభమాసం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మా ముదిరాజుల ఆరాధ్య గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ మహిళా సోదరులు, మహిళా మనులు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మన ఆరాధ్యమైనటువంటి పెద్దమ్మ తల్లికి హారతులు ఇచ్చి వారు వాళ్ళ యొక్క శక్తి కొలద హారతులు, ఓడి బియ్యం అటువంటి మొక్కులు చెల్లించుకొని దగ్గరనే పోచమ్మ దేవాలయం ఉంది మన గ్రామానికి సంబంధించినటువంటిది. ఈ ఇద్దరు అమ్మవార్లు గ్రామానికి అతి ప్రాముఖ్యమైనటువంటి తల్లులు. వాళ్ళకి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టడం అనేది మాకు ఆచారంగా ఉన్నది. తప్పకుండా ఆ ఆచారాన్ని నెరవేరుస్తూ ఈ సంవత్సరం చాలా ఘనంగా చేసుకోవడానికి అందరు ఉత్సాహంతో మహిళా స్త్రీ మనులు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. చాలా సంతోషం ఇది. ఇదే శక్తిని ఎప్పటికీ, అంటే మహిళ అనేది అమ్మవారే సాక్షాత్ మహిళ కాబట్టి మహిళలు కూడా అంతటి ఆ మహిళా మనల్ మహిళకే మేము కూడా అందరం వచ్చి భక్తి చేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు మంగళహారతులు ఇచ్చి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వాళ్ళకు కూడా సంతోషం, చాలా సంతోషం. ఇంట్లో ఒక ప్రతి ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడ్డది. ఇంటికి ఆడపిల్లలు రావడం, ఇటువంటి విశేషాలు జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇది ప్రతి గ్రామంలో కూడా చేసుకోవాలి. మనం ఒక రకమైన సంవత్సరంకి ఒకసారి అయినా, 5 సంవత్సరాలు ఒకసారి పెద్దమ్మ పండగని, 5 సంవత్సరాలు కళ్యాణం అటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ ప్రతి సంవత్సరం ఈ మంగళహారతులు ఇచ్చి అమ్మవారికి అందరం కూడా మన శక్తి కొలది ఆమెకు సమర్పించుకోవాలి. ఓడి బియ్యం కోసం కొత్త బట్టలు సమర్పించుకోవడం కాబట్టి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేసుకోవడానికి ఇంకా ముందుకు చేయాలి. మన ఆటలు పాటలతోటి, కోలాటలతోటి కానీ, బతుకమ్మ పాటలతోటి కానీ ఆడి అమ్మవారి ముందట మంచి ఆమెకు సంతోషం కలిగేటువంటి పనులు మనం చేపట్టాలి. ఈసారి మనం ప్రోగ్రామ్ ఉన్నా లేకుండా ఇప్పటికైనా అవకాశం ఉంది. దీని తర్వాత అందరం కూడా మంచి కోలాటాలతోటి, బతుకమ్మ పాటలతోటి అమ్మవారి సంతోషం కలిగేటటువంటి మహిళా సోదరులందరూ చేసుకోవాల్సిందే అని జ్ఞప్తి చేస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి మరియు పోచమ్మ తల్లి శ్రావణ మాసం ముగింపు కావున మరి ముదిరా సంఘం తరఫున మహిళా మనులతో ఈ యొక్క దీపాలు, నైవేద్యాలు సమర్పించడం జరిగింది పెద్దమ్మ తల్లికి.
మరి ఏటా ప్రతి శ్రావణం ప్రతి సంవత్సరంలో మరి సంఘం తరఫున మా యొక్క ముదిరాజు మహిళా మనులతోటి అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లిని పూజించడం, మరి పెద్దమ్మ తల్లి కూడా మరి పాడి పంటలతోటి మా సంఘం సభ్యులు ఆయురారోగ్యాలతోటి మంచిగా జీవించాలని, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ పంటలు పండిస్తూ సంతోషంగా ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈరోజు మండల కేంద్రంలో మంగళారతులతో అమ్మవారికి దీవెనలు పలకడం చాలా సంతోషకరం. జై పెద్దమ్మ తల్లి.